క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభములు. పవిత్ర శనివారం క్రైస్తవులని తుదిముట్టించాలని కంకణం కట్టుకుని డమాస్కస్ కు వెళుతున్నటువంటి సందర్భంలో సౌలుకి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరిగింది. అతనికి ఆ సంఘటనలో దేవుడు అతనితో మాట్లాడటం, తర్వాత ఆయన అక్కడ గుర్రం నుంచి కిందకి త్రోయివేయబడటం, కనులు కోల్పోవటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. తన గదిలో సౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునికోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో దేవుడు అననీయకు దృశ్యంలో కనిపించి, నువ్వు వెళ్ళి సౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు, అతనిని పై ప్రార్థించి దృష్టిని మళ్ళీ తీసుకురా అని అననీయను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. సౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. తను అనుకున్న దానికి భిన్నమైన రీతిలో దేవుని యొక్క శక్తి అనేది సౌలుకి ఆ సందర్భంలో తెలిసి వచ్చింది. నిస్సహాయుడై ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనే మళ్ళీ ఆయనకి ఒక దారిని చూపించింది, ఒక దృష్టిని కలిగించింది. తద్వారా గొప్ప మహర్షి అయ్యాడు, దేవుని యొక్క అనుచరుడు అయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు. మనం ఈ పవిత్ర శనివారం మౌన ధ్యానంలో ప్రార్థించాలి. నిస్సహాయమైన స్థితిలో క్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడినటువంటి ఈ సందర్భంలో మనం దేవుని మీద నమ్మకం వేసి మన యొక్క నిస్సహాయ స్థితిని దేవునికి తెలియపరుస్తూ ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు మనకి కొత్త జీవితాన్ని, కొత్త దృష్టిని, కొత్త భవిష్యత్తుని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇదే సౌలుకి దేవుడు ప్రసాదించింది. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానం అనుగ్రహం ద్వారా మనం కొత్త జీవితాన్ని పొందవచ్చు, కొత్త వెలుగును పొందవచ్చు, కొత్త భవిష్యత్తును పొందవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానం కోసం ఈ రోజంతా కూడా మౌనంగా ధ్యానపూరితమైన వాతావరణంలో ప్రార్థన చేద్దాం.